నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు లీడర్తో ముఖాముఖి కార్యక్రమం. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒకటి పెనమలూరు నియోజకవర్గం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి బోడే ప్రసాద్ 31,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోడే ప్రసాద్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి ఎజెండాతో పోటీకి వెళ్లబోతున్నారు, విజయంపై అంచనాలు ఎలా ఉన్నాయి, తనతో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బోడే ప్రసాద్ గారు. నమస్కారం అండి బోడే ప్రసాద్ గారు. ఎలా ఉన్నాయి 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి? రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు, కౌంట్ డౌన్ అనేది మొదలైపోయింది, వారాలు కాదు కదా రోజుల్లో పడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రచారం ఎలా ఉంది? ప్రచారం దాదాపు ఒక నెల రోజుల నుంచే ప్రారంభించడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు విపరీతమైన స్పందన కనిపిస్తోంది. మొదటిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కన్నా కూడా చాలా చోట్ల గతంలో మేము కొన్ని వర్గాల్లో స్పందన అనేది కనిపించేది కాదు. ఇప్పుడు ముఖ్యంగా మహిళల యొక్క స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏకపక్షం కాబోతా ఉందేమో అని మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. విజయవాడకి ఆనుకుని ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గం, చాలా అంచనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. విజయవాడకి ధీటుగా అభివృద్ధి ఉంటుందా ఏంటి అని మేము చూస్తున్నప్పుడు, ఈ రోడ్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు, అంత స్థాయిలో డెవలప్ అవడానికి కారణం ఏంటనుకున్నారు? ఈ 5 ఏళ్లలో మీరు ఎలాంటి కృషి చేశారు? ఇది మరి గతంలో 40 సంవత్సరాలు నేను మామూలుగా శాసనసభ్యుడిగా కాకముందు చూశాను. గ్రామాల్లో 80-90% రోడ్లన్నీ కూడా పూర్తి చేశాం. కొన్ని గ్రామాలు అయితే 100% కూడా రోడ్లు పూర్తి చేశాం. 2014-19 ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను అంటే ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తే మర్చిపోరు. నేను చాలా చోట్ల చూశాను. నేను క్యాజువల్గా గవర్నమెంట్ ఫండ్స్ నుంచి రోడ్లు వేస్తా ఉన్నాం కదా, ఏముంటుంది దానికి అనుకునేవాడిని, కానీ మీ దయవల్లే రోడ్డు వేశారండి అంటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ఏ విధంగా అయినా సరే ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నిత్యం ఏదో ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళటం, నిధులు అడగటం, చేయటం, అట్లా కొన్ని రకాలుగా మరి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో 42 గ్రామాల్లో ఇది నేను చేశాను అని చెప్పగలను. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, టీడీపీ తరఫున పోటీ కూడా చేస్తున్నారు, కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. గతంలో నేను ఇది చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇది చేయబోతున్నానని చెప్పుకోవడానికి మీరేం చెప్పదలుచుకున్నారు? నా నియోజకవర్గంలో విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా రోడ్డు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్, దాదాపు 90% రోడ్స్ డెవలప్మెంట్ అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి పర్ఫెక్ట్ చేయాలా, దానికి కాన్సన్ట్రేషన్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి అది చేయాలి. ఇంకా మిగిలింది అవుట్ సైడ్స్. ఇది విజయవాడ పక్కన ఉండటంతో మైగ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ, శ్రీకాకుళం సైడ్ నుంచి కానీ, లేకపోతే మచిలీపట్నం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉన్నారు. వాళ్ళకి అవుట్ సైడ్స్ రిక్వైర్మెంట్ బాగా ఎక్కువగా ఉంది. నేను మొన్న సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది, భవిష్యత్తులో మరి డెవలప్మెంట్ కింద, ల్యాండ్ పూలింగ్ కింద మనం చేద్దాం, తప్పకుండా ఈ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దాం, డెఫినెట్గా ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ప్రజలకు కూడా చెప్తాను, గతంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం హామీ ఇవ్వాలా నేను మీరు అవకాశం కల్పించండి, నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తాను, ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా, అవినీతి చేయకుండా మీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పి, ఇప్పుడేం చెప్తా ఉన్నానంటే నా సాయి శక్తుల ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేస్తాను, ఇళ్లు లేని పేదవాళ్ళకి ఇళ్లు కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్తాను. పెనమలూరు నియోజకవర్గం అంటే మిక్స్డ్ పీపుల్ ఉన్నారు, ఒకవైపు అర్బన్ ఉంది, ఒకవైపు రూరల్ కూడా ఉంది. ఈ కాంబినేషన్ ని ఎలా వర్కౌట్ చేసుకుని ముందుకెళ్తున్నారు మీరు? చాలా వరకు వాళ్ళకి కావలసినటువంటి వసతులు, ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అర్బన్ కి, రూరల్ కి సంబంధించి. ఎలా చేసుకుంటున్నారు కోపప్ అనేది? పెనమలూరు వచ్చి పూర్తి విజయవాడ కల్చర్, మొత్తం విజయవాడ కలిసిపోయింది. కంకిపాడు వచ్చి మిక్స్డ్ ఉంటుంది. ఉయ్యూరు వచ్చి ప్యూర్లీ విలేజ్ కల్చర్ ఉంటుంది. అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, అయినా విలేజ్ మన టౌన్ కల్చర్ వచ్చేసరికి ఎక్కువగా టీడీపీకి ఫేవర్గా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు క్యాపిటల్ కానీ, పట్టిసీమ కానీ, ఆయన చేస్తా ఉన్న కృషి. కొంచెం నా నేచర్లో ఏముందంటే సీరియస్ ఫేస్ ఉండటంతో, లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడడంతో
బోడే ప్రసాద్ కొద్దిగా ఇళ్ళగానే మాట్లాడాలంటే భయపడే సీరియస్గా ఉంటారు అని చెప్పి ఒక చిన్న డిఫెక్ట్ తప్పితే నాలో ఏమి లేవు. తర్వాత పబ్లిక్ కూడా అంటా ఉన్నారు మీరు ఇంత ఫ్రీగా ఉంటారని మేము అనుకోలేదు అని. అలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నది సరి చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం అన్న. 90% పబ్లిక్ సాటిస్ఫై అయ్యి ఉన్నారు. 2014 ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు ఒకటే అన్న, మళ్ళీ 2019 ఎలక్షన్స్ 2019 లో కాదు 14 ఫేస్ చేస్తే ఏ విధంగా పబ్లిక్ లోకి వెళ్తామో ఆ విధంగా వర్క్ చేయాలి, చేస్తేనే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, ఆ విధంగా వర్క్ లోకి వెళ్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా ప్రజల మధ్య ఉన్నాను. ఎస్, మీరు ఒక మాట చెప్పారు ఇప్పుడు, కొంచెం సీరియస్నెస్ లేకపోతే ఆ పర్సన్ చూడగానే చేస్తాడో లేదో అనే ఒక భయం ప్రజల్లో ఉంటుంది. మీ స్ట్రెంగ్స్ ఏంటి? మీకు ఇప్పుడు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి ఒక మాజీ మంత్రి నిలబెట్టింది, మీ స్ట్రెంగ్స్ ఏంటి? మీకు విజయం పై గతంలో అయితే మీకు 31,000 పైగా మెజారిటీ వచ్చింది 2014. 2019కి సంబంధించి విజయంపై అంచనాలు, ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి? నేను 50,000 మెజారిటీని వస్తుంది అని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. ఎందుకనంటే నేను 5 సంవత్సరాలు పబ్లిక్ లో ఉన్నా, ఒక పక్క సర్వీస్ చేశాను, ఈ 5 సంవత్సరాలు కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం సర్వీస్ చేశా. ఎలక్షన్స్ వచ్చినాయి లేకపోతే ఎమ్మెల్యే అయ్యానని సర్వీస్ చేయటం కాదు, 10 సంవత్సరాల నుంచి నా ఆఫీసులో హాస్పిటల్ ఉంది, చిన్నపిల్లలకి పుస్తకాలు ఇస్తా ఉన్నాం, ప్రొక్లైన్ పెట్టి రైతులకి ఉపయోగపడే విధంగా చేస్తా ఉన్నాం, అలాగే తోపుడు బళ్ళు అంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చిన్న చిన్న హోటల్స్ కానీ ఇవన్నీ నడుపుకోవడానికి లేదా కూరగాయలు అమ్ముకోవడానికి బళ్ళు ఇస్తా ఉన్నాం, అట్లా సర్వీస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మరి ఒక పక్క డెవలప్మెంట్ చేసాం, ఒక పక్క వెల్ఫేర్ ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా సీఎం గారు మరి ఈ ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ చేసింది ఒక ఏపీలోనే చంద్రబాబు నాయుడు గారే. వెల్ఫేర్లో కూడా ఎక్కడ ఇది లేదు, మరి అలాగే సర్వీస్ చేసాం. ఇంకా మనం రిజల్ట్ కోసం చూడాల్సిన అవసరం నాకైతే లేదు, కానీ అదే సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసింది చెప్పాలా. అతను 15 సంవత్సరాల్లో నేను ఈ ఇంట్లో ఉంటాను నా దగ్గరికి రండి అని చెప్పి ఓటు అడిగే మనస్తత్వం అతనికి లేదు. అందుబాటులో ఉంటాను, ఇది చేస్తాను, రండి చేస్తా, నేను ఇంట్లో ఉంటాను రండి అని చెప్పుకునే 15 సంవత్సరాల్లో అతనికి అడ్రస్ లేదు ఎక్కడ. ఈ నియోజకవర్గంలో ఉండడు, ఈ జిల్లాలో ఉండడు, ఈ రాష్ట్రంలో ఉండడు. ఇంకా అతనికి ప్రజలు నా ఆఫీస్కి వస్తే 100 మంది ప్రతిరోజు వచ్చి ఏదో ఒక పని మీద పని చేయించుకెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్తారు, వెళ్ళాలి బినామీ పేర్లతోటి, అతని దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో వర్కులు క్వాలిటీ లేకుండా వర్కులు చేయటం, ఇసుక క్వారీలు, మళ్ళీ మద్యం మాఫియా, కానీ నా మీద బుడదల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నేనేదో చేశాను, నేను ఒకవేళ అవినీతి చేయవలసి వస్తే ఎస్ నేను చేశా అని చెప్పుకునే దమ్ము కూడా ఉంది, కానీ అతనికి అది లేదు. కులం పేరు చెప్తాడు. 20 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ రాగానే టీడీపీ వాళ్ళు కాలగట్టలు తీసేస్తారు, కాలగట్టలు తీసేస్తారు. నేను చాలా హార్స్గా సమాధానం చెప్పింది, ఎవడైనా వచ్చి కాలువగట్ట తీస్తారంటే చెప్పుతో కొట్టండి, నేనున్నా మీ అనుమతి, 5 నిమిషాల్లో మీరు ఎక్కడి నుంచి నడిచి వచ్చినా నా ఆఫీస్ ఉంది, నన్ను దాటిన తర్వాతే కాలువగట్ల మీద ఇల్లు తీస్తారు అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఇతను డెవలప్మెంట్ చేశానా లేక డెవలప్మెంట్ చేసి నేను ఓటు అడిగానా లేదా వెల్ఫేర్ చేశానా ఓటు అడిగానా ఇవన్నీ చెప్పడు, కులం పేరు చెప్తాడు, కులాలు రెచ్చగొడతాడు, మతాలు రెచ్చగొడతాడు. అందుకే ప్రజలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ద్వారా అప్రమత్తంగా ఉండండి. అతనికి ఉన్న ఆస్తుల్లో 10% ఆస్తులు కూడా నాకు లేవు, అయినా నా దగ్గరకు వచ్చిన పేదవాడిని కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటా ఉన్నాం. మరి నువ్వేమో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు పబ్లిక్లోకి వస్తావు, మిగిలిన 5 సంవత్సరాలు నీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. పేద ప్రజల కోసం ఒక భూమికి బందర్ రోడ్డు సైడ్న ఇళ్ళు పోతా ఉంటే వాళ్ళందరూ ఇంత చిన్న ఇన్సిడెంట్ చేయకుండా, ఏది మా ఇల్లు తొలగించొద్దు మేము వెళ్ళాం అని చెప్పి చాలా చోట్ల చూసాం, 4 ఇళ్ళు పీగితేనే రకరకాల ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్ష. అలాంటిది కూడా లేకుండా 150 ఇళ్ళు తొలగిస్తా ఉంటే నేను వాళ్ళందరినీ ఒక యూనిటీగా తీసుకొచ్చి 4 ఎకరాల పొలం కొని వాళ్ళకి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి తలా ఫ్లాట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటే అందులో ఒక్కడు కూడా నన్ను విమర్శించకుండా మాకు చాలా మంచి పని చేశారని చెప్తుంటే విత్తనం వచ్చేసి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను చెప్పేసి చేసి అంటే ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు బురదజల్లే కార్యక్రమాలు చేస్తే గానీ నా ఓట్లు రావు. ఇక్కడ చెప్పడం మళ్ళీ ఇక్కడ ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర చెప్పడం, వెళ్ళి ఉయ్యూరులో మాట్లాడతాడు. మంచి పని ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళనే మీరు మద్దతు పలకండి, వాళ్ళకే ఓట్లేసి మళ్ళీ 5 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడినో ఒక ఎమ్మెల్యేనో కాదు ఒక సేవకుడిని ఎన్నుకోండి. ఒక్కరోజు ఎన్నికల రోజున మనసు
నిబ్బరంగా పెట్టుకుని 5 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడి ద్వారా ఏమేమి మనం వెళ్ళి ఎన్ని లబ్ధి పొందాం, ఏం చేశాడు ఎమ్మెల్యే అని ఆలోచన చేసి ఆ ఒక్కరోజు ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు మళ్ళీ ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ మీ దగ్గర 1.5 గంటలో 1 గంటలో ఉండే విధంగా ఒక పని ఒక సేవకుడిలాగా పనిచేస్తానని తెలియజేస్తాను. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రతి గ్రామానికి ప్రతి గడపకి తిరుగుతున్నటువంటి బోడే ప్రసాద్ ఉయ్యూరులో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో ఉన్నారు. మీకు ఓటేయడానికి ఏం చూసి ఓటేయాలి? ఇప్పటిదాకా 5 ఏళ్లు చేసింది కాకుండా నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లు నాకు ఓటు పడాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీ ఓటర్లకి? ఈరోజు ఉయ్యూరు శివారు కాలనీలో 5వ వార్డులో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ గతంలో ఏమి అభివృద్ధి అనేది చేయలే. ఇప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ చిన్న చిన్న రోడ్లు కూడా లేకుండా మొత్తం అన్ని రోడ్లు వేసేసాం. భవిష్యత్తులో ఇక్కడ అంటే డ్రైన్లకు కూడా నిధులు కేటాయించడం జరిగింది, వర్కులు ఒక పక్క నుంచి జరుగుతూ ఉన్నాయి. శ్రీలంక అని లేకపోతే రాజేంద్ర నగర్ ఇవన్నీ కూడా రోడ్ డ్రైన్లు కూడా అయిపోయినాయి. ఇది ఓన్లీ ఈ కాలనీలో డ్రైన్లు మాత్రమే మిగిలిన్నాయి, డ్రైన్లు కూడా పూర్తి చేస్తాం. భవిష్యత్తులో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఉయ్యూరు పట్టణంలోనే తీసుకుంటే నగర పంచాయతీలో దాదాపు 3500 ఇళ్ళు పేదలకు కేటాయించడం జరిగింది. ఆ ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేశారు, ఈ ఇళ్ళు ఆగిపోతాయి ఎవరికి ఎవ్వరు అని చెప్పేసి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఈ ఇల్లు కడతానికి ఇల్లేదు అని, అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత లీగల్గా మళ్ళీ అందరినీ కూడా ఫేస్ చేసి హైకోర్టులో స్టే అనేది రిలాక్స్ అవ్వగానే వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు దాదాపు 1600 మందికి ఈ యొక్క ఇళ్ళు అంగీకార ఇళ్ళు కేటాయించి వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకొక 800 చేయాలి. 15 రోజులు కూడా లేని సమయంలో ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రే రాజకీయాలు మార్చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యర్థులు ఇంకో రకమైనటువంటి ఎత్తుగడల్ని వేయొచ్చు కదా. సో వాటన్నిటినీ ఓవర్కమ్ అవడం మీరు దాన్ని ఎలా చూస్తున్నారు ఈ రాజకీయాలని? నేను ఓటు కోసం ఈ రోజు ప్రజల్లోకి రాలా. నేను నిత్యం చేసేది ఇదే. ఉదయం లేచిన 6 గంటల నుంచి నేను ఉయ్యూరు ఉయ్యూరుకి చాలా మందికి తెలుసు. పొద్దున్నే 6 గంటలకు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ 200 రోజులు చేశా. 6 నుంచి 8 గంటల దాకా ఉయ్యూరులోనే గడిపేవాడిని. అలాగే ఈ రోజున నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినాయని తిరగట్లా. ప్రజలు రాత్రికి రాత్రే మారిపోయే విధానం ఉంటే నేను కూడా 5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరగకుండా అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేయకుండా సర్వీస్ చేయకుండా ఆఖరి 10 రోజులు వచ్చి ఓటు అడిగి వాళ్ళకి ప్రలోభ పెట్టేసి ఓటు అడగవచ్చుగా. ప్రజలెప్పుడు కూడా మనం ఊహించినంత తెలివి తక్కువగా అయితే ఉండరు. 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాను, రాత్రికి రాత్రి ప్రజలు మర్చిపోరు. నిత్యం ప్రజల మధ్య ఉన్నది వాళ్ళకి చేసింది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు లాస్ట్ మినిట్లో. కాబట్టి తప్పకుండా ప్రజలు ఎవరైతే వాళ్ళు వెంటున్నారో వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఏదో డబ్బులు ఇచ్చేస్తేనో లేదా కులాలు చెప్తేనో మారిపోతుంది అనుకునేది టెంపరీగా 10 రోజులు ప్రతి ఒక్కరు చెప్పుకునేదే తప్పితే ప్రజలు ఎక్కడికి కూడా 100,000 మందిని మనసు మార్చేది అయితే నేనైతే ఎక్కడ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎస్, ఇప్పుడు మీరు ర్యాలీలు కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రతి గడపకి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు అన్నారు ఇప్పుడు ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తెలివి తక్కువ వాళ్ళు కాదు అనేది ప్రతిదీ వాళ్ళకి తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? స్పందన నియోజకవర్గంలో అన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంది. నేను డోర్ టు డోర్ ఒక శాసనసభ్యుడిగా అభ్యర్థిగా డోర్ టు డోర్ తిరగాలంటే అది సాధ్యమయ్యేది కాదు. నేను దాదాపు 3 నెలల నుంచి డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నా. కొన్ని గ్రామాల్లో డోర్ టు డోర్ తిరగకపోయినా ప్రచారం లాగా చేసుకున్నాం. 80-90% ప్రచారం నాకు ఇప్పటికే పూర్తి అయిపోయింది. మళ్ళీ 15 రోజుల్లో ఎక్కడైతే మనం గతంలో ఉదయం పూట వెళ్ళి ప్రచారం చేసాం అప్పుడు పనులకు వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు లేరో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ప్రచారం అనేది చేస్తా ఉన్నాను. అంతే తప్పితే ప్రత్యేకంగా నేను వెళ్ళి ప్రచారం చేస్తే ఓట్లు వేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అందరూ కూడా ప్రతి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటికి అయితే ప్రతి వీధికి వెళ్ళిన సందర్భం ప్రజలందరికీ తెలుసు. సో యు ఆర్ గోయింగ్ టు సే లైక్ మాకు కాన్ఫిడెంట్ గా మీరు ఒక 50,000కు పైగా ఓట్ల మెజారిటీ వస్తుంది అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారా? మీరు ఇప్పుడు డోర్ టు డోర్ తిరిగిన తర్వాత ఇంతమంది ప్రజల మధ్యలో ఓటర్ల మధ్యలో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా, అంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇందాక కూడా చెప్పాను,
ఐదు సంవత్సరాలు ప్రజల సేవ కానీ అభివృద్ధి కానీ అన్ని మర్చిపోయి ఇంట్లో కూర్చొని ఆ పది రోజులే ఎన్నికల పది రోజులే వచ్చి ప్రజలకు కనపడితే ఓట్లు వేసే పరిస్థితి ఉంటే రాజకీయ నాయకులందరూ అలాగే మారిపోతారు. నేను అలా అనుకోవట్లేదు. ఈరోజు ప్రజలు నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తులనే ఆదరిస్తారు. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అనేది చూసుకునే వాళ్ళని ఆదరిస్తారని నేను అనుకుంటాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ఇది బోడే ప్రసాద్ గారితో లీడర్తో ముఖాముఖి కార్యక్రమం. గతంలో 31,000 పైగా మెజారిటీ వస్తే ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనను 50,000 పైగా ఓట్ల మెజారిటీతో పెనమల్లూరు ఓటర్లు గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు బోడే ప్రసాద్ గారు. ఇది వాటి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం.